హాయ్ ఫ్రెండ్స్ మీకు అందరికీ కూడా శుభోదయం చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం ఇది ఎడిటింగ్ నాలుగవ క్లాస్ అనుకుంటాను మీరందరూ కూడా మీ మీ ఇళ్లల్లోన తగు జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యంగా హాయిగా ఉంటున్నారని నేను భావిస్తున్నాను జాగ్రత్తలు తీసుకోండి భౌతిక దూరం పాటించండి కరోనా పట్ల అప్రమత్తంగా ఉండండి ఇది నా సలహా నా సూచన నా అభిలాష సరే ఈరోజు మనం ఎడిటింగ్ క్లాస్లోన ఏం మాట్లాడుకోవాలి అనేటువంటిది నేను మీకు చెప్తా జాగ్రత్తగా వినండి నేను మీకు ఈ ఎడిటింగ్ క్లాస్లోన ఈరోజు ఒక ప్రాథమిక ప్రశ్న నుంచి ప్రారంభిస్తాను ఏమిటా ప్రాథమిక ప్రశ్న అంటే రోజు దినపత్రికల్లోన ఏం వస్తుంటాయి దినపత్రిక ఎలా ఉంటుంది దాని స్వరూప స్వభావం ఏంటి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా చూశారా అర్థం చేసుకున్నారా ఇది నా ప్రశ్న మీకు ఇది చాలా చిన్న ప్రశ్నగాను ఇదేంటి ఇలా అడుగుతున్నారో అని అనిపించవచ్చు దినపత్రికలో ఏముంటాయి వార్తాపత్రికలో ఏముంటాయి వార్తలు తప్పించి అని మీరు సమాధానం చెప్పారనుకోండి అప్పుడు మీరు ఇంకా కాస్త లోతుగా జాగ్రత్తగా నిశితంగా ఆలోచించాలి అని నా సమాధానం ఎందుకు అంటే దినపత్రికలోన కేవలం వార్తలే ఉండవు వార్తలతోనే దినపత్రికను నింపడానికి సాధ్యమవుతుందా అని ఎవరైనా ప్రశ్నిస్తే సాధ్యపడదు అది బాగుండదు అని మనం సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది మీకు నేను గతంలో చాలా క్లాసుల్లోన చెప్పాను నేను ఏంటి అంటే ఇది ఒక బొకే ఉన్నట్టు దినపత్రిక ఎలా అంటే గనక ఒక ఫ్లవర్ బొకే ఉన్నట్టు ఫ్లవర్ బొకేలోన ఒకే రకమైన పూలు ఉండవు కదా ఏముంటాయి రకరకాల పువ్వులు ఉంటాయి రోజు ఉంటుంది తెల్ల పువ్వు ఉంటుంది ఇంకొకటి ఉంటుంది సో మెనీ కలర్స్ ఇన్ని ఇన్ని రంగుల సమ్మిశ్రతంతో అది ఒక అందమైనటువంటి ఫ్లవర్ బొకేలాగా పుష్పగుచ్చంలాగా ఉంటుంది ఇలా రకరకాల పుష్పాలను కట్టితే దాన్ని మనం తెలుగులోన ఒక అద్భుతమైన పదం ఉంది ఏంటంటే కదంబము అంటాం దాన్ని ఏమంటాము కదంబము కదంబం అంటే రకరకాలైనటువంటి పువ్వులను ఒకచోట గూర్చి దాన్ని దండగాను లేకుంటే గుచ్చంగాను తీర్చిదిద్దడం దినపత్రిక కూడా కదంబం లాంటిది మరి ఈ కదంబంలో ఏముంటుంది అంటే కేవలం వార్తలే ఉండవు వార్తలు ఉంటాయి వార్తాకథనాలు ఉంటాయి ఫీచర్లు ఉంటాయి ఇంటర్వ్యూలు ఉంటాయి ఎడిటోరియల్ సంపాదకీయం ఉంటుంది మెయిన్ ఫీచర్ ఉంటుంది సబ్ ఫీచర్ కూడా ఉంటుంది ఇవన్నింటిని మళ్ళీ మనం లోపల వార్తలు వార్తాకథనాలు పేజీల వైజ్గా చూసుకుంటే ఆ సెగ్మెంటేషన్ ఆ వర్గీకరణ వేరు నేను మీకు చాలా సందర్భంలో చెప్పాను ఏంటి రౌండప్ రాష్ట్రీయం స్థానికం జాతీయం అంతర్జాతీయం ఆ తర్వాత బిజినెస్ స్పోర్ట్స్ సినిమా ఫ్యామిలీ ఇవన్నీ సెగ్మెంటేషన్ విభాగాలు వీటన్నింటిలోనూ నిందేటువంటి వార్తలు వాటి లక్షణాలు ఏంటి అని మనం పరిశీలనగా చూసినప్పుడు మనకు బోధపడేది ఏంటంటే పత్రికలోన ముఖ్యంగా దినపత్రికలోన వార్తలతో పాటు కథనాలు కూడా ఉంటాయి ఫీచర్లు కూడా ఉంటాయి వ్యాసాలు కూడా ఉంటాయి వేటి స్థానం అదే వేటి విస్తృతి అదే వేటి ప్రాధాన్యం అదే వీటన్నింటినీ కలగలిపి మిశ్రమంగా చేసి ఆ సమ్మిళితంతోన మనం అందమైన ప్రదర్శనతో డిస్ప్లే అంటాం అందమైన పేజీ అలంకరణతో ముద్రించి పాఠకుడి చేతికి ఇచ్చినప్పుడు మాత్రమే అది సంపూర్ణమైన దినపత్రిక అవుతుంది సో ఒక సంపూర్ణమైన దినపత్రిక ప్రాథమిక లక్షణం ఏంటి అంటే అన్ని రకాలైన వార్తలని వార్తాకథనాలను ఫీచర్లను అన్నింటినీ పొదుగుకొని పాఠకుడి ముందు వాలడం ఇలా పొదుగుకొని పాఠకుడి ముందు వాలాలి అంటే ఆ పత్రిక వెనక ప్రతిరోజు కూడా వందలాది మంది పరిశ్రమ ఉంటుంది వందలాది మంది పాత్రికేయుల పరిశ్రమ ఉంటుంది కాబట్టి దినపత్రిక పాఠకుడి చేతిలో అందంగా వాలాలి అంటే దాని వెనుక అవిశ్రాంత శ్రమ ఉంటుంది అవిశ్రాంత కృషి ఉంటుంది దీన్ని మనం చాలా సందర్భంలో అనుకున్నాం దీన్ని మనమందరం గుర్తించాలి గమనించాలి గౌరవించాలి మన పనిని మనం గౌరవించడం కూడా నేర్చుకోవాలి సరే అది కాస్త పక్కన పెడితే ఇప్పుడు మనం ఏంటి అంటే గత క్లాసుల్లోన మనం ఒక ప్రక్రియ గురించి చర్చించుకున్నాం ఏంటి అది చాలా అందమైనటువంటి ప్రక్రియ ఆ ప్రక్రియను మనం పూర్తిగా గమనించాలి అంటే అక్కడ మనకేం కావాలంటే నిశితమైన దృష్టి గాఢమైన అవగాహన పరిశీలన ఇవన్నీ ఉండాలి ఏం చర్చించుకున్నాం మనం ఒక వార్త వార్తాకథనంగా మారుతుంది వార్తాకథనంతో పాటు ఫీచర్గా కూడా మారుతుంది కాబట్టి ఈ మూడు దశలు వార్త వార్తాకథనం ఫీచర్ ఇవి మూడు ఎలా మారుతాయి అనేది చాలా విస్తృత పరిధిలో మనం చర్చించుకున్నాం ఒకదానితో ఒకటి ఎట్లా మారుతుంది అనేటువంటిది ఇక్కడ ఈరోజు మనం ఏం చేద్దామంటే కథనం అనేటువంటి ఒక సింగిల్ యూనిట్ తీసుకుని దాన్ని మనం విస్తృతంగా చర్చిద్దాం కథనం ఎందుకు తీసుకోవాలి అంటే వార్తలు మనకు వచ్చేస్తూ ఉంటాయి ప్రతిరోజు కూడా మనకు వార్తలు వచ్చి వాళ్ళుతుంటాయి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు ఆ రోజు జరిగిన సంఘటనలు పంపేటువంటి స్థాయిని బట్టి మనకు విలేకరులు క్షేత్రస్థాయి నుంచి పంపేటువంటి డిమాండ్ను బట్టి మనకు వార్తల సంఖ్య పెరుగుతూ ఉంటుంది అయితే మళ్ళీ మౌలికమైన ప్రశ్న మనం ఏమి వేసుకోవాలంటే వచ్చిన వార్తలన్నింటినీ మనం ప్రచురించగలమా ఒకరోజు వచ్చిన వార్తలన్నింటినీ మనం ప్రచురించాలంటే పత్రికలో ఉండేటువంటి పేజీలు సరిపడవు ఎందుకంటే పేజీల్లోన మొత్తం వార్తలే ఉండవు ఏదో ఒక పేజో రెండో పేజో ఉండొచ్చు కానీ అన్ని పేజీల్లోనూ మొత్తం వార్తలతో నింపేసే పరిస్థితి ఏ దిన పత్రికకు కూడా ఉండదు మరి ఏంటి పరిస్థితి అంటే మొదట ప్రకటనలు ఉంటాయి వాణిజ్య ప్రకటనలు ప్రభుత్వ ప్రకటనలు రకరకాలైనటువంటి అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి ఆ అడ్వర్టైజ్మెంట్ స్పేస్ పోను ఆ స్థలం పోను మిగిలిన స్థలంలోన మనం ఏం చేస్తాం ఇవన్నింటినీ మనం అరేంజ్ చేసుకుంటాం కాబట్టి మిత్రులారా మీరు గమనించాల్సినటువంటి ఒక వృత్తి రహస్యం ఏంటి అంటే దినపత్రికలోన వార్తలు ప్రచురించాక మిగిలిన స్థలంలోన ప్రకటనలు ప్రచురించరు ప్రకటనలు ప్రచురించాక మిగిలిన స్థలంలోన వార్తల్ని మనం ప్రశ్నించుకుంటాం ఒక ప్రకటనకు ఒక స్థలం మనం కేటాయించాలి అంటే ఆ స్థలాన్ని ఆ విస్తృతిని బట్టి వాడు ఆ కస్టమర్ అతను మనకు సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది అంటే పత్రికలోన కమర్షియల్ స్పేస్ వాల్యూ అంత ఉంటుంది అందుకే సబ్ ఎడిటర్ అనేవాడు దినపత్రికకు గుండెకాయ లాంటి వాడు ఎందుకు అంటే స్థలాన్ని గౌరవించేవాడు సమయాన్ని గౌరవించేవాడు ఉపసంపాదకుడు ఏముందిలే అని వార్త నిడివిని పెంచుకుంటూ ప్రచురించామనుకోండి అంటే ఇంత ప్రచురించవలసిన వార్త ఇంతవరకు ప్రచురించామనుకోండి దాదాపు ముప్పాతిక భాగం వ్యర్థమైన వార్త సమాచారమే ఉంది అనుకోండి అది మనం ఆ రోజు పత్రికకు చేసినటువంటి అన్యాయం అవుతుంది ఎందుకంటే ఒక వార్త ప్రచురించే స్థలంలోన రెండు వార్తలు ప్రచురించడానికి అవకాశం ఉందేమో చూడాలి ఒక పెద్ద వార్త ఒక చిన్న వార్త ప్రచురించడానికి అవకాశం ఉందేమోనని మనం ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉండాలి ఎందుకు ఆలోచిస్తూ ఉండాలి అంటే మళ్ళీ ఉన్న స్థలంలోనే అత్యధికమైనటువంటి సమాచారాన్ని అందివ్వడం పాఠకుడిని సంతృప్తిపరచడానికి గరిష్ట స్థాయిలో సంతృప్తిపరచడానికి మనం అందరం కూడా శ్రమించాల్సి ఉంటుంది ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటంటే పాఠకుడు దేన్ని ఇష్టపడతాడు ఏ వార్తలు ఇస్తే ఇష్టపడతాడు ఎలా ఇస్తే ఇష్టపడతాడు ఏమని ఇస్తే ఇష్టపడతాడు అనడానికి మన దగ్గర ప్రామాణిక ఏమీ లేవు మనం అంచనా వేస్తాం వ్యూహాత్మకంగా కాబట్టి దినపత్రికను మనం స్ట్రాటజికల్గా వ్యూహాత్మకంగా ప్రచురిస్తాం వ్యూహాత్మకంగా ప్రచురించడం అంటే ఏంటి అంచనా వేయడం పాఠకుణ్ణి అంచనా వేయడం ఓహో ఇత మన పాఠకులు మనకు ఉన్నటువంటి పాఠకులు దీన్ని ఎక్కువగా ఆకర్షిస్తారు ఈ ఈరోజు ఈ వార్తకు పాఠకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది చదువరుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది అని నీవు ఊహించి భావించి ఆలోచించి దానికి నువ్వు ప్రాధాన్యం ఇస్తావు కాబట్టి ప్రాధాన్యం అనేటువంటిది చిన్న పదమే కావచ్చు కానీ దాని వెనక పెద్ద ఫిలాసఫీ ఉంది ప్రతి వార్తకు కూడా ప్రాధాన్యం చాలా ముఖ్యం నువ్వు ఎంత బాగా రాసిన వార్తనైనా సరే ప్రాధాన్యం లేకుండా మనం ప్రచురించామనుకోండి ఆ వార్త నిరర్థకమవుతుంది ఏదో కనీ కనిపించకుండా ఆ వార్తను ప్రచురించామనుకోండి ఎవరు చదువుతారు ఒక ఒక చాలా ఆకర్షకమైనటువంటి ఒక వార్త ఉంటుంది ఏంటి అంటే కనుక ఈ కరోనా బారిన పడి బతకలేక ఒక కుటుంబం మొత్తం ఆత్మాహుతి చేసుకుంది అని అనుకుందాం ఆ రోజు ఆ వార్తను మనం ఎక్కడ ప్రచురిస్తాం ఖచ్చితంగా ప్రముఖంగా ప్రచురిస్తాం అలా కాకుండా ఆ వార్తను ఎడిటింగ్ చేస్తామని చెప్పి ఓవర్ ఎడిటింగ్ చేసేసి నాలుగో ఐదో లైన్లను కుదించేసి కనీ కనిపించకుండా సంక్షిప్త సమాచారం క్లుప్తంగా లేకుంటే సింగిల్ కాలం అని మనం ప్రచురించగలమా ప్రచురిస్తే ఏమవుతుంది పత్రిక ప్రతిష్ట దెబ్బతింటుంది విశ్వసనీయత దెబ్బతింటుంది ఎందుకంటే అదే వార్తను మిగిలిన పత్రికలు కూడా ప్రచురిస్తాయి అవి ప్రముఖంగా ప్రచురించవచ్చు ఉదాహరణకు అవి మొదటి పేజీలో ప్రచురించాయనుకోండి ఖచ్చితంగా నీ ముందు ఒక ప్రశ్న వచ్చి నిలబడుతుంది ఈ వార్త ఇంత బాగుంది కదా ఈ వార్త ఇంత ప్రధానమైనటువంటిది కదా నువ్వెందుకు లోపల ప్రచురించావు మొదటి పేజీలో ప్రచురించాలి కదా ప్రముఖంగా ప్రచురించాలి కదా అని ఎవరైనా నిన్ను అడిగిన ప్రశ్నకు నీ దగ్గర సమాధానం ఉండాలి కాబట్టి ప్రతి పాత్రికేయ విద్యార్థి తెలుసుకోవలసినటువంటి మౌలికాంశం ఏంటంటే ఒక వార్తను ప్రచురించడానికి నీ దగ్గర ఉన్నటువంటి ప్రామాణికాలేంటి ఒక వార్తను ప్రచురించకపోవడానికి నీ దగ్గర ఉన్నటువంటి సరైన కారణాలేంటి ఒక వార్తను నువ్వు ప్రచురించవు మరుసటి రోజు నేను అడుగుతారు ఖచ్చితంగా ఈ వార్త ఎందుకు పత్రికలో కనిపించలేదని అప్పుడు నువ్వు సమాధానం చెప్పగలగాలి లేదు సార్ ఈ ఇది ఇలా ఉంది ఇది ఇలా ఉంది ఈ నేపథ్యంలో ఈ సందర్భంలో ఈ కాంటెస్ట్లో ఆ వార్తను ప్రచురించడం కన్నా కూడా ఇదిగో ఈ వార్తను ప్రచురిస్తే బాగుంటుంది అనుకొని నేను అంచనా వేసి వ్యూహాత్మకంగా ఈ వార్తను ప్రచురించాను అని చెప్పేటువంటి సత్తా శక్తి మనలో ఉండాలి అది ఎప్పుడు వస్తుందంటే దినపత్రికను నువ్వు సొంతం చేసుకున్నప్పుడు దినపత్రికలో వార్తలను ఆశాంతం ఆద్యంతం క్షుణ్ణంగా సరిగ్గా నువ్వు చదవగలిగినప్పుడు మాత్రమే నువ్వు వాటిని పరిశీలించి అంచనా వేయగలవు ఈ వార్త స్థాయి ఏంటి ఈ వార్త ఇలా ప్రచురించింది కరెక్టేనా మనం ఇలాగే ప్రచురించాలనా ఇంతకంటే బాగా ప్రచురించడానికి వీలు ఉండేదేనా కొన్ని కొన్ని సందర్భంలో మనం పోస్ట్ మార్టం కూడా చేసుకుంటుంటాం సా చాలా సాధారణంగా మన వృత్తిలో ఇది సహజం రేపు పోను పోను మీరు ఉద్యోగంలో చేరాక ఇది మీకు అర్థమవుతుంది ఏంటంటే వెనుకటి రోజు నువ్వు అక్కడ వర్క్ ఎమోషన్లోన అక్కడ ఉన్నటువంటి నీ అట్మాస్ఫియర్లోన నీ వర్క్ అట్మాస్ఫియర్లోన ఆ రోజు నీ మనసు ఏం చెప్తుందో ఆ పని నువ్వు చేస్తావు మరుసటి రోజు చూసినప్పుడు నీకు కించిత్ సరి అనిపించవచ్చు లేదా కించిత్ సరికాదేమో అని కూడా సందేహం రావచ్చు అరే ఈ వార్తకు మనం అనవసరంగా ప్రాధాన్యం ఇచ్చామా అని ఒకసారి అనిపించవచ్చు లేదా లేదు లేదు ఈ వార్తకు కరెక్ట్ ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చాం అని కూడా అనిపించవచ్చు అయితే ఇది ఎప్పుడో ఒకసారి జరిగితే ప్రయోగం అవుతుంది రోజు జరిగితే నీ దోషమవుతుంది ఒకటి గుర్తుపెట్టుకోండి రోజు కూడా నీకు సందేహం మొదలైంది అనుకో ఈ వార్త ఎలా జరగాలి ఏంటి ఏం కథ అనేది అది నీకు సందేహం అయిపోతుంది అనమాట సో నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే నువ్వు ఆలోచించాల్సింది ఏంటి అంటే వార్తను నువ్వు జాగ్రత్తగా పరిశీలించాలి సరే ఇది వార్తకు సంబంధించినటువంటి విషయం దాన్ని మనం చాలా రోజులుగా చర్చించుకుందాం మరోసారి చర్చించుకుందాం ఈరోజు మన టాపిక్ ఏంటంటే వార్తా కథనాలు వార్తా కథనాలు పత్రికకు ప్రాణావసరాలు అవసరాలు అంటాను నేను మనమందరం కూడా అనుకోవాలి ఎందుకు అంటే నాలుగైదు వార్తలు వచ్చినప్పుడు ఒక వార్తాకథనం వస్తుంది వార్తాకథనం అంటే ఏంటి నేను మీ క్లాసులో చెప్పాను వార్తాకథనం అంటే ఏంటంటే అది ఒక డిబేట్ అది ఒక చర్చ అందులో ఒక వాదన ఉంటుంది అందులో ఒక లాజిక్ ఉంటుంది అందులో ఒక విషయంపై సమగ్రంగా వివరణ ఉంటుంది అందులోన ఏది మంచి ఏది చెడు అనేటువంటి వాదప్రతివాదాలు ఉంటాయి ఉదాహరణకు ఇప్పుడు మీకు చాలా సందర్భంగా చెప్పిన ఉదాహరణ మళ్ళీ నేను చెప్తాను ఏంటి అంటే ఒక ఇప్పుడు కరోనా వచ్చింది కాబట్టి కరోనానే ఎగ్జాంపుల్ తీసుకుందాం ఏంటి అంటే ఒక కాలనీలోన ఒక కరోనా పాజిటివ్ కేసు బయటపడింది బయటపడిన వెంటనే ఏం చేస్తాం సాధారణంగా ఆ రోజు కేసు బయటపడిందంటే అక్కడ కంటైన్మెంట్ జోన్ గాను లేకుంటే అక్కడ కర్రలతో కట్టేసి ఆ కాలనీని శానిటైజ్ చేసేసి అక్కడ ఎవరు తిరగొద్దండి అని తాత్కాలికంగా నిర్బంధం చేస్తాం అయితే ఒక కరోనా కేసు వచ్చినా కూడా అక్కడ పట్టించుకోలేదు అనుకుందాం ఉదాహరణకు మన వార్త అది ఒక కేసు వచ్చినా పట్టించుకోలేదు ఈ ఒక్క కేసే కాదు గడిచిన వారం రోజులున్న ఒకటి రెండు కేసులు వచ్చినా కూడా ఇది అధికారుల దృష్టికి పోలేదు ప్రజలు దీన్ని కాస్త గుట్టుగా ఉంచుతున్నారు శృతి మించితే తప్ప వాళ్ళు బయటపడట్లేదు ఈ ఒక కేసు కూడా ఎట్లా బయటపడిందంటే కరోనా వచ్చినటువంటి ఆ వృద్ధుడు చనిపోయాడు చనిపోయినటువంటి అతన్ని ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే ఈ విషయం కాస్త అధికారుల దృష్టికి పడింది ఇప్పుడు మనం వార్తా కథనం రాయాలి రాయాలంటే మనం ఏం చేస్తాం ఆ కాలనీలోన ఇలా జరిగింది కదా ఇంకా మిగిలిన కాలనీలో కూడా ఇలాగే ఉందా మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉందా వాటన్నింటినీ క్రోడీకరించి మనం ఏం చేస్తామంటే కరోనా వస్తే ఖచ్చితంగా తెలియజేయాలి తెలియజేయకపోతే అది మీకే కాదు పక్కవారికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి వ్యాధిని మీరు అర్థం చేసుకోవాలి వచ్చిన దాన్ని సరిగ్గా చెప్పడానికి ప్రయత్నించాలి అని మీరు దాన్ని విస్తృతంగా చర్చిస్తారనమాట దానికి శీర్షిక పెడతారు కరోనా అంటే భయం ఎందుకు వచ్చింది సరే దానికి మనం చికిత్స తీసుకుందాం వచ్చిన విషయాన్ని మనం సరైన సమయంలోన ప్రభుత్వాధికారులకు చెప్పడం ద్వారా ఉన్నతాధికారులకు వైద్యులకు చెప్పడం ద్వారా మనం ఏం చేసిన వాళ్ళం అవుతామంటే ఆ ప్రాంతాన్ని బాగు చేసిన వాళ్ళం అవుతాము అని అలాంతా చర్చిస్తూ ఒక అధికారి వాయిస్ ఇస్తామన్నమాట ఒక ఎఫెక్టెడ్ విక్టిమ్ వాయిస్ ఇస్తాం ఏంటి అంటే పక్కన ఖాళీలో అంటే ఎవరికైతే కరోనా వచ్చి ఉంటుందో ఆ చుట్టుపక్కల ఎవరో ఒకరు ఉంటారు అతనికి తో మనం మాట్లాడిస్తాం లేదా ఆవిడతో మనం మాట్లాడిస్తాం ఆవిడ లేదా అతను ఏమని చెప్తారు కరోనా వచ్చిన విషయం మాకు తెలియనే తెలియదు వచ్చిన వాళ్ళకు కాస్త చెప్పాలి కదా మనం కాస్త జాగ్రత్త పడతాం కదా ఈ విషయంలోన ఎవరికి వాళ్ళు బాధ్యత తీసుకుంటే తప్ప మనం గట్టెక్కే పరిస్థితి లేదు ఇలాగే పోతే మళ్ళీ అందరూ మూసేసుకుంటే గనక వ్యాధి ఎప్పుడూ ఒకచోట చోట బరస్ట్ అయిపోతుంది అని వాళ్ళు చెప్పిన దాన్ని అలాగే పెడతాం వైద్యుడు ఏం చెప్పాడో అది మనం పెడతాం సో ఈ విధంగా అన్నింటినీ పెట్టి ఒక సైకాలజిస్ట్ వాయిస్ కూడా పెడతాం ఈ సైకాలజిస్ట్ వాయిస్ ఏమని పెడతామంటే కనుక మనం ఈ సైకాలజిస్ట్ వాయిస్ ఏమని పెడతాము ఈ సైకాలజిస్ట్ వాయిస్లోన దీన్ని మనం కాస్త మానసిక ఆందోళన ఉంటుంది వచ్చిన బాధితులకు మానసిక ఆందోళన ఉంటుంది ఏమిటా మానసిక ఆందోళన కరోనా వ్యాధి వస్తే కనుక పద్నాలుగు రోజులు క్వారంటైన్లో వేస్తారేమో అనేటువంటిది ఒకటి నెంబర్ వన్ రెండవది సరైన చికిత్స అందిస్తారో లేదో అనేటువంటిది మూడవది అత్యంత ప్రాధమైనటువంటిది స్టిగ్మా అంటారు అంటే ఏంటి భయం అంటే అంటరాని వాళ్ళగా చూడ్డాం చూడండి ఇప్పుడు కొంచెం పర్వాలేదు కాలం కాస్త ముందుకొచ్చింది అందరికీ కరోనా అంటే చిరపరిచితమైపోయింది అందరికీ చిన్నపిల్లవాడికి మొదలుకొని పెద్దవాడి దాకా కూడా కరోనా అంటే ఏంటో తెలుసు ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉంటున్నాం కాబట్టి పర్వాలేదు అయితే మొట్టమొదటిసార్లు ఉన్న తొలి దశలోన కరోనా వచ్చిందంటే బంధువులు మాట్లాడేవాళ్ళు కాదు అపార్ట్మెంట్లో నేను అంటరాని వాళ్ళుగా చూసేవాళ్ళు కొంచెం నువ్వు దగ్గితే చాలు నిన్ను అనుమానంగా చూసేవాళ్ళు ఎందుకంటే అవగాహన రాహిత్యం వల్ల దీన్ని మనం వార్తాకథనాల్లో చర్చించాలి ఆ కాలనీ గురించి మాట్లాడేటప్పుడు ఆ కాలనీ గురించి మాట్లాడేటప్పుడు మనం ఏం చేయాలంటే చర్చించాలి ఏమన్నా చర్చించాలి కరోనా వలన జనాలందరూ భయపడుతున్నారు అని చెప్తూ మొదట్లో ఇలా జరిగేది అని చెప్తూ మళ్ళీ ప్రస్తుతం ఇలా జరగట్లేదు ఎందుకు జరగట్లేదంటే ప్రజలకు ఒక అవగాహన వచ్చింది వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు అని చెబుతూ ఈ ఈ ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలని కాళనివాసులు అంతా కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకున్నారు అని ఒక మాట చెప్తూ ప్రభుత్వాధికారులు కూడా ఉన్నతాధికారులు ప్రభుత్వ ప్రతినిధులు కూడా వచ్చి వారితో మాట్లాడారు వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చారు వైద్యులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు అనడంతో ఈ క వార్తాకథనాన్ని మనం ముగిస్తాం ముగించిన తర్వాత దీన్ని మనం ఏం చేస్తాం మొదటి పేజీలో ఒక చిన్న హెడ్డింగ్ పెడతాం కరోనా అంటే భయం ఎందుకు ప్రకటించిన ముఖ్యమంత్రి గుట్టుగా ఉంచొద్దండి దానికి మనం లీడ్లో ఏం చేస్తాం సంసారం గుట్టు వ్యాధి రట్టు అని పెద్దలు అన్నారు ఇది అక్షరాల సత్యం సంసారం ఎప్పుడు గుట్టుగా ఉండాలి మన సంసారం రహస్యాలని బట్టబయలు చేసుకోకూడదు అలాగే వ్యాధిని గుట్టుగా ఉంచుకోకూడదు దాన్ని రట్టు చేయాలి నీకు ఏదైనా వ్యాధి వస్తే ఖచ్చితంగా చెప్పాలి చెప్తే తప్ప అర్థం కాదు కదా నీకేం వ్యాధి వచ్చిందని అని మనం ఏం చేస్తాం సంసారం గుట్టు వ్యాధి రట్టు అని అన్న అన్నమాట అక్షర సత్యం కరోనా విషయంలో అదే జరుగుతోంది కరోనా వచ్చినా కూడా రట్టు చేయకుండా గుట్టుగా ఉంచుకోవడం వల్ల చాలామందికి అది ఇబ్బందికరంగా పరిణమిస్తోంది దానికి ఉదాహరణ ఈ పలానా కాలనీయే అని చెప్తూ కేస్ స్టడీ మనం వార్తాకథనాల్ని తయారు చేస్తామన్నమాట చూడండి ఎంత అద్భుతంగా ఒక వార్తాకథనం తయారవుతుంది దేని నుంచి తయారైంది ఎక్కడో ఒక కేసు వచ్చింది వాళ్ళు చెప్పలేదు అనేటువంటి ఒక చిన్న సింగిల్ కాలం వార్తను ఒక చిన్న డీసీ వార్తను తీసుకొని మనం ఏం చేస్తాం నాలుగు కాలాల్లో ఒక వార్తాకథనంగా చేసి దానికి ఒక ఫోటోలు డిస్ప్లే చేసి అందమైన వార్తాకథనంగా తీర్చిదిద్దాం ఈ వార్తాకథనాన్ని చదివిన తర్వాత పాఠకుడు ఏ అంచనాకు వస్తాడంటే ఎస్ నిజమే ఇలా ఉండాలి ఎంత బాగా చెప్పారు కదా ఎంత బాగా చర్చించారు కదా అని మెచ్చుకుంటాడనమాట సో ఇది కాబట్టి కథనం అంటే ఏంటి ఏం కథ మనం తెలుసుకున్నాం కదా ఇది దినపత్రికలో ఎలా ఉండాలో తెలుసుకున్నాం కదా ఈరోజు మనం ఏం చేద్దామంటే ఒక ఐదు సంఘటనలు తీసుకుందాం ఆ వార్తా కథనాలు ఎలా ఉన్నాయి ఏంటి ఏం కథ అనేటువంటిది మీకు పక్కన డిస్ప్లే అవుతూ ఉంటుంది నేను మీకు ఇందులో ఉండేటువంటి వివరాలని చెప్తాను ఈ వివరాలను మీరు వినడంతో పాటు ఆ డిస్ప్లేను మీరు జాగ్రత్తగా చూసుకుంటే కనుక మీకు విషయం బోధపడుతుంది ఆ పత్రికలను ఎలా అలంకరించారు అనేటువంటిది కూడా మీకు తెలుస్తుంది దెన్ ఇప్పుడు నెంబర్ వన్ ఏంటి అంటే విదేశాలలోన చదువుకునే వాళ్ళు కేవలం ఆన్లైన్ క్లాసులకే హాజరయ్యేటట్టుంటే ఇక్కడ ఉండొద్దండి వెళ్ళిపోండి అని అమెరికా లాంటి దేశాలు అగ్రరాజ్యాలు హుకుం జారీ చేశాయి అది వార్తాకథనం సో ఈ వార్తాకథనంలోనూ ఏమి చర్చించారు అనేటువంటిది మనం ఇక్కడ చేసుకో చెప్దామంట ఏంటి అంటే పిక్ నెంబర్ వన్ ఆన్లైన్ క్లాసుల మీ దేశాలకు వెళ్ళిపోండి ఇది శీర్షిక ఆన్లైన్ క్లాసుల మీ దేశాలకు వెళ్ళిపోండి కరోనా మహమ్మారి కమ్మేసిన నేపథ్యంలో సమాజంలోన అన్నిటిపైన దుష్ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది కరోనా దెబ్బకు అతలాకుతలమైన అగ్రరాజ్యం అమెరికా తాజాగా విద్యార్థులపై ఒక కొరడా జడిపించింది ఏమని జడిపించింది విశ్వవిద్యాలయాలు జాగ్రత్తగా వినండి విశ్వవిద్యాలయాలు పూర్తిగా ఆన్లైన్ దిశగా మొగ్గు చూపితే ఆ విశ్వవిద్యాలయాల్లో చదువుకునే విదేశీ విద్యార్థులు ఇక ఇంటి దారి పట్టాల్సిందే అంతే కదా ఇప్పుడు నేరుగా గురుముఖ లెక్చరర్ ముఖత ప్రత్యక్షంగా నువ్వు చదువు నేర్చుకోవాలంటే నీకు యూనివర్సిటీ కావాలి క్లాస్ రూమ్ కావాలి బెంచులు కావాలి కూర్చోడానికి రాయడానికి నల్లబోర్డు కావాలి అలా కాకుండా నువ్వు ఆన్లైన్లోనే చదువుకుంటాను అనుకున్నప్పుడు నువ్వు క్లాస్ రూమ్కి రావడం ఎందుకు నువ్వు ఇండియాలో ఉండి కూడా నేర్చుకోవచ్చు కదా నువ్వు నీ దేశంలో ఉండి కూడా నేర్చుకోవచ్చు నీ ఇంట్లో ఉండి కూడా నేర్చుకోవచ్చు ఇక్కడ కెమెరా ఆన్ చేస్తారు అక్కడ ఆన్ అవుతుంది మళ్ళీ దీనికి ఈ పాట దానికి మీరు అమెరికా రావడం ఎందుకు ఇక్కడ ఉండడం ఎందుకు మాకు భారం కావడం ఎందుకు మీరు వెళ్ళిపోండి అని ప్రభుత్వం కొత్తగా ఒక ఆదేశం జారీ చేసింది ఇది ఒక పిడుగు పాట ఎందుకు అంటే ఆన్లైన్ క్లాస్ కావాలని విద్యార్థులు ఏం కోరుకోలేదు కానీ కరోనా వచ్చిన నేపథ్యంలో వాళ్ళు ఏం చేస్తారు అంతకు మించిన వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏముంది లక్షలకు లక్షలు ఖర్చు చేసి విదేశాలకు వెళ్ళిపోయారు చదువుకోవాలని అయితే అక్కడ ఉన్నట్టుండి కరోనా వచ్చింది మళ్ళీ ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు ఏం చేయాలి వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పరిష్కార మార్గం ఏంటి ఏంటి అంటే రూమ్లో కూర్చుంటాము అక్కడ ఆన్లైన్ క్లాసులు వింటూ ఉంటాము విశ్వవిద్యాలయాలు కొన్ని ఏం చేశాయి మేము ఆన్లైన్ క్లాసులు కండక్ట్ చేస్తాము మీ అకాడమిక్ ఇయర్కు భంగం కలగకుండా చూస్తాము అని అవి మాట ఇచ్చాయి అయితే ఈ పాయింట్ని పట్టుకున్నటువంటి ట్రంప్ ప్రభుత్వం ఏమైంది ఎలా ఉంటారు మీరు ఆన్లైన్ క్లాసులు చెప్పుకుంటూ ఇక్కడ ఎందుకు ఉంటారు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది అని చెప్పారనమాట ఇది ఎంతవరకు పాఠ విద్యార్థికి ప్రయోజనకరంగా ఉందా అప్రయోజనకరంగా ఉందా భీతావహంగా ఉందా అనేటువంటిదే వార్తాకథన సారాంశం చూడండి ఎంత అద్భుతమైనటువంటి వార్తా కథనం కాబట్టి విశ్వవిద్యాలయాలు పూర్తిగా ఆన్ దిశ ఆన్లైన్ దిశలో మొగ్గు చూపితే ఆ విశ్వవిద్యాలయాల్లో చదువుకునే విదేశీ విద్యార్థులు ఇక ఇంటి దారి పట్టాల్సిందే అని ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ప్రకటించింది ఎవరు ప్రకటించారు ఇమిగ్రేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కమిషన్ ప్రకటించింది ఫలితంగా ఆన్లైన్ క్లాసులతో నడిచే కోర్సులకు ఇకపై వీసాల జారీ ఉండకూడదని ఈ ఐసీఈ ఒక ప్రకటనలో తెలిపిందని వార్తా కథన సారాంశం కాబట్టి ఆన్లైన్ క్లాసుల్లో చదువుకునే విశ్వవిద్యాలయాల్లోన ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్లకు వీసా లేదు వీసా లేదంటే ఏంటి చెల్లు చీటి ఇంటికి వెళ్ళిపోమని అర్థం ఎప్పుడైతే వీసా గడువు పూర్తయిపోతుందో నువ్వు ఇంటికి వెళ్ళిపోవాల్సిందే మళ్ళీ నువ్వు ఇంటికి వెళ్ళిపోతే ఆ విద్యార్థి డాలర్ల డ్రీమ్ ఏమైపోవాలి అమెరికాలో చదువుకుంటాను అన్న విషయం ఏమైపోవాలి అవన్నీ పక్కన పెట్టండి అప్పటిదాకా ఇన్వెస్ట్ చేసినటువంటి ఆ కుటుంబం ఏమైపోవాలి ఆర్థికంగా ఎంత చిన్న భిన్నమైపోతుంది దురదృష్టం కదా ఇది అయితే తప్పదు ఎందుకంటే కరోనా అనేటువంటి ఒక వ్యాధి రావడం వల్ల ఒక మహమ్మారి రావడం వల్ల ఇవన్నీ పరిణామక్రమాలు ఆ రోగం వస్తే ఏం ఏమవుతుంది అంటే ఇవన్నీ అవుతాయి రోగం వస్తే నీకు జ్వరం రావడమే కాదు నీకు దగ్గు రావడమే కాదు నీ జేబులో డబ్బులు పోతాయి నీ పర్సు ఖాళీ అవుతుంది నీకు ఉద్యోగం పోతుంది నిన్ను విదేశాలకు రావద్దంటారు కొత్త వాళ్ళకు ఉద్యోగాలు రావు ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు ఉంటాయో లేదో తెలియదు ఇవన్నీ ఎందుకు అంటే కనుక విలయం ఈ విలయంలో వచ్చినటువంటి బీభత్సం ఈ తాలూకు ప్రభువం చాలా ఉంటుంది నేను ఇటీవల పత్రికలు చదివాను మన దేశ ఆర్థిక నిపుణుడు ఒక అతను చెప్పాడు రిజర్వ్ బ్యాంక్ అతను ఏమో చెప్పాడు ఇప్పుడు ఇండియాలో నడుస్తున్నటువంటి ఆర్థిక మాంద్యం చాలా 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 ఘోరమైనటువంటిది వందేళ్ల క్రితం కూడా వందేళ్ల దాకా కూడా ఇలాంటి ఆర్థిక సంక్షోభం దేశంలో ఏర్పడలేదు అని దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఏర్పడలేదు ఏం చేస్తాం పని లేదు పాట లేదు ఇంట్లోనే ఉండాలి బయట కాలు పెట్టాలంటే కరోనా భయం కొడువు చేయాలంటే కరోనా భయం సంపాదించాలంటే కరోనా భయం మళ్ళీ ఇన్ని భయాల మధ్య బతుకు ఎట్లా బండి సాగేది ఎట్లా దాని తాలూకు కథనం కాబట్టి కరోనా ప్రభావంతో వచ్చేటువంటి కథల్లోన కేవలం కరోనా వ్యాధి గురించే ఉండదు కరోనా వ్యాధి వలన ఏ ఏ ప్రభావం చూపుతుంది ఇతర అంశాలపైన అవి కూడా వార్తా కథనాలు అవుతాయి మనం చాలామంది ఏమనుకుంటామంటే కరోనా వ్యాధి వస్తే కనుక వ్యాధి గురించే రాసుకుంటూ ఉండాలి ఏమి తలనొప్పి అంటావు నువ్వు వ్యాధి గురించే ఎందుకు రాసుకుంటావు కరోనా వచ్చింది కంపెనీ మూసేశారు మూడు నెలలుగా తెరవన్నారు ఒకడు ఎంప్లాయీ ఉన్నాడు వాడు ఇంట్లోనే కూర్చున్నాడు జేబులో డబ్బులు అయిపోయాయి ఏం చేయాలి తెలీదు ఉన్నట్టుండి మధ్యాహ్నం ఫోన్ వచ్చింది ఒక స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది వాళ్ళు ఏమని చెప్పారు కోఆర్డినేటరు సార్ మీరు ఫీజు కడితే మీ అబ్బాయికి ఆన్లైన్ స్టడీస్ పెడతాము అంటే గనక ఆ పేరెంట్ బండభూతులు తిట్టాడు ఏమయ్యా నీకు కొంచెమైన జ్ఞానం ఉందా అసలు ఈ మాట అడగడానికి నీకు నోరెలా వచ్చిందయ్యా నా పిల్లలకి చదువు లేకున్నా పర్వాలేదు నా దగ్గర పైసా లేదు నేను కట్టలేను అని తెగించి చెప్పాడు ఇది కూడా వార్తా కథనమే ఇది కూడా వార్తా కథనమే వచ్చింది పేపర్లోన ఆన్లైన్ క్లాసుల మిషతోన ఫీజులు పిండుకోవడానికి తయారవుతున్న ప్రైవేట్ స్కూళ్ళు ఆ దంద ఎలా సాగుతోంది క్లాసు వింటారా అయితే ఫీజు కట్టండి అది హెడ్డింగ్ చిన్నపిల్లలు ఏమనుకుంటారు పైగా ఏంటి దానికి ఒక నిబంధన మీరు ఆన్లైన్ క్లాసుకు హాజరయ్యేటప్పుడు యూనిఫామ్ వేసుకొని కూర్చోవాలి ఇవన్నీ కూడా బుర్రడీలే కదా మళ్ళీ వీటిని చర్చించాలి వీటిని చర్చించి మీడియాలోనే ఇవన్నీ కథనాలు రావడం వల్ల ఏపీలోనే గవర్నమెంట్ ఏం చేసేసింది మీరు ఫీజు కనుక వసూలు చేస్తే కనుక మీ చవడాలు లెక్క తీస్తామని చెప్పింది తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా గుర్రుగా ఉంది ఏంటి ఆసుపత్రుల పైన కూడా చాలా గుర్రుగా ఉంది ఎందుకంటే మొన్న వార్తా కథనం వచ్చింది ఏంటి వాళ్ళు ప్రిస్క్రైబ్ చేశారు కోవిడ్ పేషెంట్కు నువ్వు ఇంతే ఫీజు వసూలు చేయాలి ఈ నార్మ్స్ కింద ఇంతే వసూలు చేయాలని కానీ వాళ్ళు అలా వసూలు చేయట్లేదు కరోనా పేషెంట్ లోపలికి వెళ్తే ఎనిమిది లక్షల బిల్లుతో బయటకు వస్తున్నాడు ప్రైవేట్ హాస్పిటల్లో అడ్డు అదుపు లేదు నువ్వు డబ్బులు ఇస్తే లేకుంటే కనుక సమస్య లేదు చనిపోయిన వాడి శవాన్ని ఇవ్వడానికి కూడా వెనుక ముందు చూపుతున్నారు మనం టీవీలో చూసాం ఎవరో ఒక ఎంఆర్ఓను ఒక ప్రభుత్వ ఉద్యోగి ఒక ఆమె ఆమెకు ఫీజు కట్టలేదని లోపలి కూర్చోపెడితే ఆమె తన మొబైల్ ద్వారా ఒక వీడియో రికార్డ్ చేసి ట్విట్టర్లో అటాచ్ చేసింది నా పరిస్థితి ఇట్లయిపోయింది నేను ఫీజు కట్టలేను నన్ను బయటికి పంపించట్లేదని ఎంత దుర్మార్గం చూడండి ఎవరి అండ చూసుకొని వీళ్ళు రెచ్చిపోతున్నారు ప్రభుత్వ కళాశాలలు కావచ్చు ప్రభుత్వ వైద్యశాలలు కావచ్చు ఇవన్నీ కూడా మనకు చర్చనీయ అంశాలు దినపత్రికలు ఇవన్నీ రావాలి వస్తున్నాయి కాబట్టి వాట్ మటూజ్మెంట్ బై ఏ పేపర్ మార్టీస్మెంట్ బై మీడియా అంటే ఇట్ ఈస్ ఎ వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ పీపుల్ అసహాయుల గొంతుక ఏది అంటే దినపత్రిక ఏమిటి అసహాయాల గొంతు అంటే ఇవన్నీ వార్తా కథనాలు ఇవ్వడం ద్వారా సమాజాన్ని అలర్ట్ చేయడం సంబంధిత బాధ్యత వహించేటువంటి అధికారులను అలర్ట్ చేయడం అన్నమాట కాబట్టి ఇక్కడ ఈ ప్రభావం భారతీయ విద్యార్థుల పైన కూడా పడనుందని భారత్ నుంచి ఇప్పుడు స్టాటిస్టికల్ డేటా ఇస్తున్నాం ఏంటి సుమారు రెండు పాయింట్ ఐదు ఒకటి లక్షల మంది అమెరికాలో చదువుకుంటుండగా వాళ్ళు ఏంటి కరోనా పుట్టింది అక్కడి నుంచి కరోనా పుట్టినలు చైనా ఆ చైనా నుంచి దాదాపు నాలుగు పాయింట్ ఏడు ఎనిమిది లక్షల మంది వేరువేరు కోర్సులో చదువుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి భారత విదేశాంగ శాఖ సెక్రటరీ హర్షవర్ధన్ ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ రాజకీయ వ్యవహారాల అండర్ సెక్రటరీ డేవిడ్ హెల్త్తో లేవనెత్తారని ఆయన భారతీయుల ఆందోళన పరిగణనలో తీసుకున్నాం మీపై ప్రభావం ఉండదు అని సర్ది చెప్పినట్టు వార్తాకథనంలో ఉంది అది ఈ వార్తాకథనం ముఖ్యాంశం కాబట్టి వార్తాకథనం ప్రయోజనం ఏంటంటే ఇక్కడ సమస్యను చర్చిస్తున్నాం ఈ సమస్య ఇలా ఉందని చెప్తున్నాం కాబట్టి ఇందులోన మీరు చూడండి అండర్లైన్ చేసింది ఒకటి ఉంది ఏంటంటే అమెరికా విశ్వవిద్యాలయాల్లో చేరేందుకు కరోనా చే చేరేందుకు కోర్సును బట్టి ఎఫ్ వన్ లేదా ఎం వన్ వీసా జ అవసరం అవుతుంది రెండు వేల పదిహేడు పద్దెనిమిది విద్యా సంవత్సరం సంవత్సరానికి గాను భారత్ నుంచి సుమారు అంటే రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలోనే ఇంతమంది వెళ్ళారు ఇది పిక్ వన్ రెండవది పిక్ టూ ఈ పిక్ టూ చాలా చిన్న వార్తా కథనం చాలా మంచి వార్త ఏంటంటే అప్పులు చేసి బిల్లులు కట్టి నేను ఇంతకుముందు చెప్పాను కదా లక్షల్లో బిల్ అవుతుందని మళ్ళీ లక్షలు బిల్లు అవుతే ఏమవుతుంది అప్పులు చేయాల్సి వస్తుంది అప్పులు చేసి మరి బిల్లులు కట్టుకుంటున్నారు అనేటువంటి ఒక వార్తాకథనం చూడ్డానికి సింగిల్ కాలంలో ఉన్నట్టు కనిపిస్తుంది కానీ ఈ వార్తాకథనం కూడా చాలా మంచిది పిక్ టూ కరోనా బారిన పడి ప్రాణాలు రక్షించుకునేందుకు పోరాడుతున్న వలస జీవుల కష్టాలకు అద్దం పట్టిన చిన్న వార్తాకథనం ఇది నిడివిలో చిన్నగా ఉన్న ముఖ్యమైన అంశాలు ఇందులో ఉన్నాయి కరోనా నేపథ్యంలో తలెత్తుతున్న సమస్యల్లో ఆసుపత్రి బిల్లులు కట్టడం ప్రధాన అంశం ప్రత్యేకించి బడుగు నెత్తిపైన ఇది పిడుగు లాంటిదే గల్ఫ్ లాంటి విదేశాల్లో చిక్కుకున్న బడుగు జీవుల్ని అక్కడికి ఇక్కడికి వందే మాత్రం మిషన్ కింద రప్పించుకున్నాం మళ్ళీ వచ్చిన వాళ్ళు తెలంగాణలో క్వారంటైన్ తప్పనిసరి కావడంతో బిల్లులు చెల్లించలేకపోయారు ఇది ఈ వార్తా కథనం సారాంశం ఇది రెండవది అయిపోయింది మూడవది వారియర్స్ నుంచే వైరస్ ఇది కూడా చాలా విచిత్రమైనటువంటి కథనం వారియర్స్ అంటే ఏంటి ఫ్రంట్ లైన్ వారియర్స్ పోలీసులు డాక్టర్లు పాత్రికేయులు నర్సులు వైద్యాలయ శాఖ వాళ్ళు వీళ్ళందరూ కూడా వీళ్ళు ఫ్రంట్ లైన్లో ఉండి పోరాడుతూ ఉన్నారు అయితే వీళ్ళ నుంచే వైరస్ వ్యాపించేస్తుందట వైద్యులకు వైరస్ వచ్చేస్తుంది వాళ్ళు కూడా మనుషులే కదా పాపం డాక్టర్లు అయితే అయ్యారు పోలీసులు అయితే అయ్యారు వాళ్ళు బేసిక్గా మనుషులే కదా వాళ్ళకు ఒక జీవన ఇది విధానం ఉంటుంది కదా వీళ్ళందరికీ చికిత్స చేసి 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 వాళ్ళకు కూడా వచ్చేసాయి కాబట్టి వైద్య ఇతర సిబ్బంది వారి కాంటాక్టులతో వైరస్ విజృంభణ ఏ నెల ఎలా వ్యాపించిందో వైద్య ఆరోగ్య శాఖ విశ్లేషణ అనేక కారణాల్లో ఒక కీలక అంశమని వెళ్ళడి శ్వాసకోశ వ్యాధిగ్రస్తుల్లో పాజిటివ్ రేటు ముప్పై నాలుగు పాయింట్ పంతొమ్మిది శాతం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ ఒక నివేదిక సమర్పించింది ఆ నివేదిక సారాంశమే ఈ వార్తా కథనం కాబట్టి రెండు వేల ముప్పై ఐదు మంది వైద్య సిబ్బందికి కరోనా వచ్చిందంట గత నెల ఇరవై ఎనిమిది నాటికి రాష్ట్రంలో రెండు వేల ఎనభై ఐదు ఆరోగ్య సిబ్బంది కరోనా బారిన పడింది వివిధ ప్రభుత్వ శాఖలో పనిచేసే ఐదు వందల యాభై మంది కూడా కరోనా బారిన పడ్డారు అంతేందుకు రాజభవన్లోనే నలభై మందికి కరోనా వచ్చిందని మనం వార్తాకథనం వింటున్నాం పోలీస్ శాఖలో వస్తుంది రాజభవన్లో వస్తుంటుంది ఇంకొక పేషీలో వస్తుంది సెక్రటరియట్లో వస్తుంది మంత్రుల అనుచరులకు వస్తుంది అందరికీ వచ్చేస్తుంది ఫ్రంట్ లైన్లో ఉన్న వారియర్స్కి రావడం వల్ల ఏమవుతుందంటే అది మరింత ప్రమాదకరం ఒక డాక్టర్ యాభై మంది పేషెంట్ని చూస్తూ ఉంటాడు ఆయనకు భౌతిక విజ కాంటాక్ట్స్ ఎక్కువగా ఉంటాయి భౌతిక పరిచయాలు ఎక్కువగా ఉంటాయి ప్రతిరోజు చేయబట్టి చూడాల్సి వస్తుంది అతనికి కరోనా వచ్చేస్తే అతను పక్కన పెట్టాలి అతను పక్కన పెడితే పరిస్థితి ఏంటి వైద్యం ఎవరు ఇవన్నీ కూడా సంక్లిష్టమైనటువంటి సమస్యలు సో దానికి సంబంధించి వారియర్స్ నుంచే వైరస్ అని ఒక మంచి శీర్షికతోన ఒక వార్తాకథనం మనకు వచ్చింది ఆ తర్వాత ఈ వార్తాకథనానికి అనుబంధంగా తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసుల హడావుడి గురించి వివరాలు కూడా ఉన్నాయి మర్కజ్ యాత్రికుల ప్రస్తావన కూడా ఉంది సౌదీ అరేబియాలో వారిని బలవంతంగా ఇక్కడికి పంపించడం వల్ల కూడా కేసులు పెరిగాయన్న సమాచారం ఉంది ఇక పిక్ ఫోర్ ఇది కూడా చాలా ఇంట్రెస్ట్ వార్త ప్రభుత్వ పరం నుండి ఇద్దామా వద్దా ప్రతి పేదవాడికి కూడా పన్నెండు కేజీల బియ్యాన్ని ఉచితంగా ఇస్తున్నారు అయితే కొనసాగిద్దామా వద్దా అని ప్రభుత్వం డైలామాలో మీమాంసలో పడింది ఎందుకు మీమాంసలో పడింది అంటే రాష్ట్రంలోన రెండు పాయింట్ ఎనిమిది ఎనభై కోట్ల లబ్ధిదారుల్లో కేంద్ర పరిధిలోకి వచ్చేది ఒకటి పాయింట్ తొమ్మిది ఒకటి కోట్ల మందే అంటే ఇది కేంద్రం రాష్ట్రం రెండింటికి కలిపినటువంటి పథకం అయితే కేంద్రం నుంచి లబ్ధిదారులు తక్కువ మంది ఉన్నారు రాష్ట్రం నుంచి లబ్ధిదారులు చాలా ఎక్కువ ఉంది మిగిలిన వారికి పన్నెండు కిలోల బియ్యం పంపిణీ చేయాలంటే రాష్ట్రం పైన పదకొండు వేల కోట్ల భారం పడుతుంది కాబట్టి పేదల బియ్యం పథకానికి సంబంధించిన వార్తా కథనం కరోనా నేపథ్యంలో ప్రభుత్వం మూడు నెలలుగా పేదలకు ఉచితంగా ప్రతి నెల పన్నెండు కేజీల బియ్యం పంపిణీ చేస్తుంది ఇది చాలామందికి సహాయంగా కూడా ఉంటుంది అయితే కరోనా ఇప్పట్లో తగ్గేలా లేదు ఎంతకాలం ఉంటుందో తెలియదు ఈ నేపథ్యంలో ఉచిత బియ్యం పథకం కొనసాగించాలా వద్దా అనే సందిగ్ధత ప్రభుత్వంలో నెలకొంది సో కాబట్టి ఇంత ప్రధా ఇప్పుడు ప్రధానమంత్రి అంగీకారం కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు ప్రధానమంత్రి ఓకే అంటే కనుక ఖచ్చితంగా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఇక సాక్షి నుంచి మనం ఇన్ని చూసాం కదా ఇప్పుడు ఈనాడు వేరే పత్రిక నుంచి ఒకటి చూద్దాం ఏంటంటే ఊరికే పోదాం ఉన్నది తిందాం ఇది కూడా కరోనా నేపథ్యంలో వచ్చినటువంటిదే ఏంటి అంటే కరోనా నేపథ్యం వచ్చిన తర్వాత లాక్డౌన్ ప్రకటించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బీదా బిక్కి జనాలు కూలీ జనాలు కార్మికులు వీళ్ళందరూ కూడా ఇక్కడ కొలువులు లేక తిండి గడవక పూట గడవక మొదట్లో కొంతమంది రోజు అన్నదానం చేశారు ఎంతకాలం అని చేస్తారు కన్నడలోనే ఒక సామెత ఉంది కరువుకి బుత్తి కట్టోరు యారు అని కరువుకు అన్నం కట్టించే వాళ్ళు ఎవరు కరువు రోజులో ఆగేది కాదు కదా అది ఎంతకాలం కొనసాగుతుందో తెలియదు ఈ దెబ్బ ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు కాబట్టి దీన్ని పాయింట్ని తీసుకొని వాళ్ళు ఏం చేశారు సొంత ఊళ్ళకు వెళ్ళిపోతూ ఉన్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారు ఇక్కడ ఎట్లాగో డబ్బులు రావట్లేదు డబ్బులు వస్తాయని మనం ఇక్కడి నుంచి వచ్చాము ఇక్కడ వాళ్ళు డబ్బు సంపాదించి ఉన్న ఊర్లోనూ వదిలేసిన వృద్ధ తల్లిదండ్రులకు అక్కడ ఉన్న పిల్లలకు వాళ్ళు డబ్బులు పంపించాలి ఆ అవసరం కుదరనప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఉండి కష్టపడడం కంటే కూడా సొంత ఊరికి వెళ్ళిపోతాం అక్కడ అయిన వాళ్ళ మధ్య ఉందాం కరోనా వస్తే అందరితో కలిసి చద్దాం ఆకలో పస్తులు ఉండడము అందరం కలిసి ఉండం ఉద్యోగమే లేనప్పుడు కొరువే లేనప్పుడు డబ్బులు లేనప్పుడు ఈ నగరంలో మేము ఉండి చేయాల్సింది ఏంటి అని పెద్ద పెద్ద నగరాలు ఢిల్లీ కోల్కతా బ్యాంగ్లూరు హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్ళిపోయిన కూలీలు చాలామంది ఉన్నారు అందుకే మహావలస జరిగింది అప్పుడు నడుచుకుంటూ వెళ్ళిపోయారు చాలామంది వెళుతూ వెళుతూ చాలామంది చనిపోయారు వాళ్ళ కోసం శ్రామిక్ రైలులు వేశారు ఇవన్నీ అయిపోయాయి అందరూ వెళ్ళిపోయారు మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తారంటే చెప్పలేం తిరిగి రావచ్చు రాకపోవచ్చు మళ్ళీ అంత కుదురుకున్నాక తిరిగి వస్తారు సో ఇక్కడ మనకు మధ్యతరగతి జీవితంలో స్వర్గధామం ధామం చింతల్ బస్తీ ఖైరతాబాద్ లాంటి ప్రాంతాల్లో టూలెట్ బోర్డులు కనిపిస్తున్నాయంట ఇళ్ళు అంతా ఖాళీ అయిపోతున్నాయి కొంప ఖాళీ అయిపోతుంది వచ్చి చేరడం లేదు భాగ్యనగరం స్వర్గధామం ఉపాధికి స్వర్గం అనుకునేదంతా కూడా ఇప్పుడు జీరోగా మారిపోయి కాబట్టి పేదలేమనుకుంటున్నారు ఏం వదరనైనా బతుకుంటే బలు తినొచ్చు ఉప్పో పప్పు ఉన్న ఊర్లోనే తిందాం అందరితో ఉందాం ఈ కొలువు మాకెందుకని వాళ్ళు వెళ్ళిపోయారని వ్యథాభరితమైనటువంటి వార్తా కథనం ఇది పైకి చూడడానికి చిన్నగా కనిపించిన ఇట్స్ ఎ పెయిన్ఫుల్ అంటే ఒక రోగం ఏం చేస్తుంది ఒక పాండమిక్ ఏం చేస్తుందంటే ఇన్ని చేస్తుంది బియ్యం ఇవ్వడానికి కుదరదు నగరంలో ఉపాధితో ఉండడానికి కుదరదు సేవ చేసే వాళ్ళకి వ్యాధులు వస్తాయి ఇన్ని వస్తాయన్నమాట చూసారా ఎన్ని బైలేట్రల్ ప్రాయింట్స్తో మనం వార్తాకథనాలని తయారు చేసుకున్నాం ఇది ఇవాళ పాఠం కాబట్టి వార్తలే కాదు కథనాలు ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో చూశారుగా కాబట్టి పత్రికల్లో వార్తలు ఎంత ముఖ్యమో వార్తా కథనాలు కూడా అంతే ముఖ్యం అవి కూడా పత్రిక మనుగడకు ప్రాణావసరాలు అని తెలుసుకోవాలి మరోసారి మరో అంశంతో కలుసుకుందాం గుడ్ బై హ్యావ్ నైస్ డే